శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గ పరిధిలోని కొండవలస గ్రామంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన బాక్సుల్లో ఒక దానిని దగ్ధం చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జరిగిన సంఘటనతో పోలీస్ ప్రత్యేక బలగాలు మోహరించాయి. అల్లరి మోకలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్న జనాభా అంతా చెల్లా చెదరయ్యారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలంలోని కొండవలస పంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం మద్దతుదారు టి వెంకటరమణ, వైసీపీ మద్దతుదారు జానకీరాములు పోటీ పడ్డారు. ఈ పంచాయతీకి బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు సాఫీగా జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం 33 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటరమణ గెలుపొందినట్లు ప్రకటించారు. గ్రామంలో వైసీపీకి చెందిన ఓటర్లు అధికంగా ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే ప్రసక్తే లేదని, రీకౌంటింగ్ జరపాలని ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల వారు ఘర్షణలకు దిగి పోలింగ్ కేంద్రంలో ఉన్న 8 బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. అందులో ఒక బాక్స్ ను దగ్ధం చేశారు. మిగతా బాక్సులు ఎక్కడో పారేశారు. అంతటితో ఆగక పోలింగ్ అధికారులపై కూడా చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై లాఠీలు జడిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామంలో ఒక్క మనిషి కూడా లేరు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులపై ఆరా తీస్తున్నారని తెలిసింది. ఆ